గయోపాఖ్యానం హుళక్కి. గయుడనేవాడు లేడసలు. గయామారంటారే అదొక్కటే ఉంది. గయుడనే ఒక రాజున్నాడు, యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞ పవిత్ర స్థలంలో విష్ణుపాదం ఉంటుంది. బీహార్లో పాట్నా గయ అదొక్కటి. గంధర్వుడనే గయ లేనేలేడు. గయోపాఖ్యానం లేదు, కృష్ణతులాభారం లేదు, శశిరేఖా పరిణయం లేదు. పూర్తి భారత విరుద్ధ కథలిది. బలరాముడికి ఆడపిల్లలు లేరు, శశిరేఖ లేదు, చంద్రరేఖ లేదు. భక్తుడు కనుక పూనుకుంటే తన మాట కూడా వదిలేస్తాడు భగవంతుడు. అంత ప్రేమ కదే. వీళ్ళేదన్నాం మనం. కాదు సార్, మీ అబ్బాయి చెప్పాడండి, నన్ను రమ్మన్నాడు. మావాడు చెప్పాడా? సరే కానీ అయితే చూసుకొని వెళ్ళిపోలే అంటాడు. కానీ వాడు చెప్పినానే కాదు అనడు. పుత్ర వాత్సల్యం, భగవంతుడికి భక్తుని మీద వాత్సల్యం. మా భక్తుడు అన్నాడా? అన్నాడయ్యా, పో అయితే అయితే సరేలే అంట. మీకు చాలా చూపిస్తా, ఒకచోటే చూపిస్తే కథ నడవదు గనక వదిలేస్తున్నా. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను సేనాధిపతి అయినాను గనక శ్రీకృష్ణస్వామి చేత చక్రం పట్టించి తీరుతానని ఆయనో ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణయ్య ఆయుధముంధరింపను అనికగ్గముగా నొక పట్ల. ఈ ఒక పట్లే సిగపట్ల తిరుపతి వారి మాటల్లో. తిరుపతి వారి మాటలు అనుకోవద్దండి, మంచి గంభీరమైన మాటలు ఇవి. ఆయుధముంధరింపను అనికగ్గముగా నొక పట్ల ఉరకే ఒక పట్ట ఊరకే సాయము చేయువాడ తెలుసను నన్ను పిమ్మట ఎక్కులాడునల్ దోయిలు కుదు నిజము తొలత వచించితి సుమ్ము నీకే యది ఇష్టము ఆయుధముంధరింప ఆలము సేజనేనని యథార్థము పలికితి సుమ్ము. యుద్ధం చెయ్యను, యుద్ధం చెయ్యను, ఆయుధాన్ని ధరించనన్నాడు. చూశారా, మళ్ళీ మీకొచ్చిన పద్యమే అది కూడా. కుప్పించి ఎగసిన కుండలంబులు గగన భాగం వెళ్ళ గప్పి కొనగా నురికిన ఉర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పటముజారా నేడు భీష్ముని చంపుదు నిన్నుగాదు నిలువుము అర్జున అనుచు మద్విక విసిక వృష్టి తెరలి చనుదెంచు దేవుండే దిక్కు నాగు ఆయుధము ధరింప ఏమిటి, చక్రంబు చేపట్టుమునా ఏమిటి, ఆయుధం ధరించనన్నాడు తానుగా. మా భక్తుడు నువ్వు చక్రం పట్టి తీరాలన్నాడు భీష్మయ్య. వాడి మాట చాలా విలువ. నా మాటదేమిటి అంటూ ఉంటా, కాదంటూ ఉంటా. తూనా కుటుంబాలు భగవంతుడికి తన మాట కంటే తన భక్తుడి మాట చాలా ప్రియం. అటువంటి భగవంతుణ్ణి భజించడం మనకు అప్రియం, మన కర్మ. నువ్వు ఏది ప్రేమిస్తే నీ ప్రేమ సార్థకమవుతుందో, నీకు భయం అనేది ఉండదు, నీకు సర్వసంపదలు కలుగుతావో, నీకు ఆత్మానుభవం కలుగుతుందో అది భగవంతుని యందు భక్తి.